సెంటీమీటర్ కూడా తగ్గించడం లేదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దున నీళ్ళు పెట్టలేదు రేపొద్దున, ఎందుకు మీరు కట్టలేదు కాబట్టి, మీరు ఎత్తు తగ్గించారు కాబట్టి మీరు నీళ్ళు ఇంతే పెట్టారు అని చెప్పి రేపొద్దున మళ్ళీ అనవసరమైన, ఎందుకంటే ఇది ఎల్లో మీడియా కదా స్పీకర్ కదా అధ్యక్ష, ఇదేమి వీళ్ళకేం వీళ్ళకి ఇళ్లలో విలువలు లేవు, వీళ్ళకు న్యాయం లేదు, ధర్మం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి డ్రామాలకు ఎల్లో మీడియా కాంబినేషన్కు రేపొద్దున వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి అసలు విషయం ఏమిటి అన్నది మనకు తెలిసిందాలా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందాలా, కాబట్టి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అనేది ఒకటి చేస్తాం అధ్యక్ష ఈరోజు. దీనివల్ల ఐ థింక్ బయన్ లాజ్ పోలవరం ప్రాజెక్టు మీద అసలు ఏం జరుగుతూ ఉంది, సిచ్యువేషన్ ఏమిటి, ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాము అన్న మూడు అంశాల మీద ఐ థింక్ సరైన అవగాహన పూర్తిగా సభకు కలిగించడానని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. దేవుడు దయవల్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష మా ఎమ్మెల్యేలందరూ తీర్మానించినట్టుగా అధ్యక్ష అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. నాట్ ఓన్లీ విల్ బి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బట్ అక్కడ 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని చెప్పుకుంటాం అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టు మీద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అన్నది ఏ స్థాయిలో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగిందనేది కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దున ఎవరైనా కూడా విగ్రహం పెట్టేదానికి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కూడా అనేవాళ్ళు కూడా నోర్లు ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నా, ఇదే పోలవరం ప్రాజెక్టులో బస్సులు పెట్టి జనాదులు వచ్చినట్టుగా రాసుకుంటూ ఏకంగా అధ్యక్ష 83.45 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ బిల్లులు, ఫుడ్ బిల్లులు 14 కోట్లు అధ్యక్ష. అసలు అంతమంది పోయింది ఉండదు, అన్ని బస్సులు తిరిగింది ఉండదు, రాసుకోవడము పెట్టుకోవడము ఈ లీడర్లు ఎత్తేయడము ఆ ఫుడ్ అనేది 14 కోట్లు అనేది ఏ రకంగా 14 కోట్లు అయింది అనేది వాళ్ళకే తెలియాలి. ఈ రకంగా 83.45 కోట్ల అధ్యక్ష వీళ్ళు కేవలం బస్సులు పెట్టి ప్రజలను అట్టే వెళ్ళి చూపించమని చెప్పి, అసలు అలా పోలవరంలో పనులు అయినట్టే కదా. అయ్యింది ఏంటి అని అంటే ఫౌండేషన్ వర్క్స్, డయఫ్రామ్ వాల్ అంటే ఏంది అధ్యక్ష, డయఫ్రామ్ వాల్ అంటే నథింగ్ బట్ ఫౌండేషన్ అంటే భూమి కింద ఉండే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వర్క్లు కూడా కాని ప్రాజెక్టుకు ఏకంగా 3 సార్లు ఈయనంతకైనా డయఫ్రామ్ వాల్ శంకుస్థాపన అంటాడు, శంకుస్థాపన అంటాడు, స్పిల్వే పనులు స్టార్ట్ అంటే స్టార్ట్కి శంకుస్థాపన అంటాడు, ఇటు రకరకాలుగా చేసి 83 కోట్ల రూపాయలు వేస్ట్ ఫుడ్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా వేస్ట్ ఫుడ్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష. కాబట్టి ఇది తెలిసింది అలా. ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష, ఒక్కసారి చూడండి అధ్యక్ష. ప్రాజెక్ట్ చూపించా, ఈ తెలుగుదేశం పార్టీ ఇంత ఇలా చేస్తారని ఊహించక ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నాం అండి పాట. జయమో జయమో చంద్రన్న, జయమో నేకు చంద్రన్న, జయమో జయమో చంద్రన్న, జయమో నేకు చంద్రన్న, నీకెవరో తిరగలేరయో చంద్రన్న, నీకెవరో దాటలేరయా చంద్రన్న, పోలవరం ప్రాజెక్టు కట్టినావు
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.